Hello friends, welcome to the channel. Iroj nen mito vlog share cheskuntunnanandi. Chaalo laipoyindi kada na routine vlog share cheskoni. Idivarakanta continuous ga meeru Guntur vlogs ave chustu unnaru kada baaga bore kottesuntundi. Ikkada maa street lo enti ante drainage pipe kottadi vestunnaru anamata. So continuous ga 3 days nunchi వేస్తూనే ఉన్నారు. ఐ మీన్ స్ట్రీట్ పెద్దది కదా, సో ఆ చుట్టుపక్కలంతా కూడా వేస్తున్నారు. బాగా డిస్టర్బెన్స్ ఉంది, సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక క్రేను జేసీపీను, మరి దాంతో ఐ మీన్ ల్యాండ్ అంతా కూడా లోడుతున్నారనమాట. అండ్ ఇంకొకటి మట్టి తీసి పక్కన వేస్తుంది. ఆ తర్వాత పైప్ అనేది కొంచెం కొంచెంగా పెడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తున్నారనమాట. సో చాలా లెంతీ ప్రొసీజర్. మా స్ట్రీట్ ఆ మూల నుంచి ఈ మూలకు కవర్ అవ్వడానికి 3 డేస్ పట్టిందనమాట. అండ్ ఇదైతే మధ్యాహ్నం అండి, మంచి ఎండ టైం. అయినా కూడా పాపం వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడవాళ్ళు వస్తూ ఉంటారు. చూసారు కదా, చిన్న బాబు కూర్చోన్నాడు. వీళ్ళు చేయడం అయితే చేస్తారు, కానీ మళ్ళా ఫినిషింగ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో ఆ రోడ్లన్నీ ఎత్తు తగ్గులుగా, అలానే బండ్లు రాకపోకలకి చాలా ఇబ్బంది అయిపోతుంది. కరోనాకు ముందు కూడా వాటర్ పైప్స్ వేసి అలానే వదిలేశారు, భలే ఇబ్బంది పడ్డాము. అండ్ ఇక్కడ ఏంటంటే, అమెజాన్ నుంచి పార్సల్ వచ్చిందండి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను జస్ట్ ఒక 58 రూపీస్ చిన్న ఐటెం పర్చేస్ చేశాను. నాకు ఇంత పెద్ద పార్సల్ వచ్చేసరికి నేను కూడా చాలా షాక్ అయ్యానమాట. అండ్ మా హస్బెండ్ కూడా అడుగుతున్నారు, ఇంత పెద్ద ఐటెం ఏం పెట్టావు అని చెప్పేసి. బట్ పార్సల్ ఓపెన్ చేసిన తర్వాతే నాకు తెలిసింది ఎంత హారిబుల్ ప్యాకింగో. ఒకసారి వీడియోని మీరే చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ నాకు అది మొత్తం ఓపెన్ చేయడానికే 5 మినిట్స్ టైం పట్టిందనమాట. సో అందుకని వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టేస్తున్నాను. చూసారా, ప్యాకింగ్ లోపల ప్యాకింగ్, ప్యాకింగ్ లోపల ప్యాకింగ్, ప్యాకింగ్ లోపల ప్యాకింగ్, ఫైనల్లీ నా ఐటెం అయితే బయటకు వచ్చింది. నేనేం పెట్టాను అని చెప్పేసి మీరు ఇప్పుడు చూసేయండి. దేవుడా, నువ్వే చూద్రా కేవి, నువ్వే చూద్రా. నేనేం కొన్నాను? వాళ్ళు ఇలా చేస్తే నన్ను ఏం చేయమంటావు? రా, నేనేదో భారీగా కొన్నాను అని ఫీల్ అవుతున్నావు కదా. చీ, నేను జస్ట్ పెబ్బల్స్ కొన్నాను అంతే, రాళ్ళు. ఇది దీనిలో పెట్టి దీనికి మళ్ళా ఇవి రాపేసి, దీనికి మళ్ళీ బబ్బులు రాపేసి, దానికి మళ్ళీ ప్లాస్టిక్ రాపేసి, మళ్ళీ పేపర్లు పెట్టి పాసింది. ఆయన పార్సల్ చేసిన ఆయనకి బాగా ఫ్రస్ట్రేషన్ ఉందేమో. టూ మచ్ కదా అసలు, కొన్నింది 4 రాయలు అయితే. నేను ఫేస్బుక్లో చూస్తూ ఉంటానన్నమాట, ఇలా చిన్న పార్సల్కి ఎక్కువ వచ్చింది చిన్న ఐటెంకి అని చెప్పేసి. ఇప్పుడు చూస్తూ తెలుస్తా. నేను పెబ్బల్స్ పెట్టానండి. సో ఇవేంటంటే మామూలుగా అక్వేరియంలో కానీ హోమ్ డెకరేషన్లో కానీ ఏదే మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒక చిన్న క్రాఫ్ట్ కోసం పర్చేస్ చేశాను. ఇదే కాదు, ఇంకొన్ని పర్చేస్ చేయాలి. అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు క్రాఫ్ట్ వీడియో అనేది చేసి ఒకసారిగా మీతో పోస్ట్ చేసుకుంటాను. సో ప్రెజెంట్ ఇవైతే 1/2 కేజీ పెబ్బల్స్ అనమాట. పెబ్బల్స్ అంటే ఏంటి అంటే కలర్ స్టోన్స్ అంతే. మనకి అవి డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ షేప్స్లో, కొన్ని ట్రాన్స్పరెంట్గా, కొన్ని థిక్ కలర్గా దొరుకుతూ ఉంటాయి. మీరు అక్వేరియంస్లో అలా చూస్తూ ఉంటారు కదా. సో అలాంటివి కొంచెం వెరైటీ అనమాట. సో బాగున్నాయి కదా అని పెట్టాను. మొత్తం కలిపి 58 రూపీస్ అయిందండి, 1/2 కేజీ వస్తుంది అమెజాన్లో. చాలా బాగున్నాయి కదా. సో వీటితో నేను ఏం చేయబోతానని చెప్పేసి ఖచ్చితంగా పెడతాను. సో ప్రెజెంట్ అయితే ఇది నేను తీసుకున్న చిన్న పార్సల్కి.
ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఈవినింగ్ మేము సినిమాకి వెళ్ళామన్నమాట. సో రంగ్దే రిలీజ్ అయింది కదండి, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అని చెప్పేసి మేము కూడా వెళ్ళాము. అండ్ మంచి ఫ్యామిలీ స్టోరీ, కొంచెం స్మూత్ లవ్ స్టోరీని చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. మొత్తానికి మూవీ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత కొంచెం మంచి మూవీ చూశాను అనిపించింది. అలా అలా చాలా కామ్గా సాగుతూ వెళ్ళిపోయింది అనమాట. ఈ మధ్యకాలంలో చూసిన మూవీస్లో నాకు జాంబిరెడ్డి తర్వాత ఇదే బాగా నచ్చింది. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ వెళ్ళి చూడండి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మీకు ఎటువంటి ఇబ్బందికర సీన్స్ కూడా ఉండవు, చాలా ఫన్నీగా ఉంది. ఇక మూవీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నైట్ అయిపోతుంది కదండి, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడేంటంటే తిరుపతిలో నేను మ్యూజికల్ పార్క్ అని చెప్పేసి ఒక తిరుపతి విజిటింగ్ ప్లేస్ ఒకటి చేసి పెట్టాను అనమాట. సో దాని దగ్గర ఇలా పొటాటో స్పైరల్ రోల్ అని చెప్పేసి సేల్ చేస్తూ ఉన్నారు. ఇది సిటీస్లో నేను చాలాసార్లు తిన్నాను, చాలా బాగుంటుంది, బట్ తిరుపతిలో ఎక్కడ చూడలేదు. సో వీళ్ళు ఒక చిన్న బండిలో సేల్ చేస్తున్నారనమాట. సో పొటాటోని అలా స్ప్రింగ్ లాగా కట్ చేసి దానికి ఒక స్టిక్ గుచ్చి దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఫ్రై చేసి మనకు కావాల్సిన మసాలా చీజు అంతా వేసిస్తారు. అంత చేసి కూడా 30 రూపీసేనండి. మీకు సిటీలో అయితే ఇంకొంచెం కాస్ట్ ఉంటుంది అనుకుంటా కదా. నిజంగా చాలా బాగా నచ్చింది. ఎవరైనా తినాలి అనుకుంటే తిరుపతిలో మ్యూజికల్ పార్క్ ఉంటుంది, సో దాని పక్కనే ఉంటుంది ఈ బండి కూడా, వెళ్ళి తినండి. నిజంగా హైజీన్ కూడా బాగుంది, అంత మరీ తీసి పారేసినంతగా ఏం లేదన్నమాట. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, బట్ ఇప్పుడు కుదిరింది ఇది చేసి పెట్టాలి అని చెప్పేసి. సో నిజంగా చాలా బాగుందండి, టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. 30 రూపీస్ అంటే నిజంగా చాలా మేలు కదా, చాలా టేస్టీగా ఉంది. అచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంది, కొంచెం మసాలా టచ్ వచ్చింది అన్నమాట. మేము ఇంటికి వచ్చేసామండి, చాలా కష్టపడి వచ్చాము. ఒక సైడ్ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట, సో చుట్టూ తిరుక్కొని రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నైట్ 8:00 నుంచి 8:30 మధ్యలో అనమాట. వీళ్ళు చూసారా ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకి అసలు రెస్ట్ అనేది ఉండదో ఏంటో నాకు అర్థం కాదు. మంచి సమ్మర్ టైం, పాపం బాగా కష్టపడుతున్నారు. ఏంటంటే నేను ఇందాక పెట్టిన క్లిప్లో అప్పుడే ఫ్రెష్గా లోడుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే పైప్ వేసేసిన తర్వాత మట్టిని కవర్ చేస్తోంది ఆ క్రేన్. అప్పటికి రోడ్డు మొత్తం కవర్ అవ్వలేదండి, నిన్న కొంచెం చేశారు, ఈరోజు కొంచెం చేశారు, ఇంకా వన్ సైడ్ పెండింగ్ ఉంది, అది మేబీ రేపు చేస్తారో ఏమో. నిజంగా చాలా పెద్ద ప్రొసీజర్ కదా, చాలా ఇబ్బందికరమైన ప్రొసీజర్. ఒక్కొక్కసారి అయ్యో పాపం అనిపిస్తుంది, బట్ వీళ్ళు మొత్తం ఇలా కంప్లీట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎచ్చు తగ్గులున్న రోడ్డుని చూసినప్పుడల్లా కోపం వస్తుంది. చేసేదేదో పూర్తిగా కంప్లీట్గా ఫినిష్ చేసి రోడ్ అంతా నీట్గా వేసేయచ్చు కదా అనిపిస్తుంది. ఈసారి అన్న వేస్తారో లేదో చూడాలి. పోయినసారి వాటర్ పైప్ బిగించినప్పుడు అలానే వదిలేశారు. ఇదేనండి నా చిన్న బ్లాగ్. మరీ ఎక్కువ లెంతీగా ఉంటే బాగుండదని చెప్పి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ పెట్టాను అనమాట. సో మీకు నచ్చితే కనుక లైక్.